Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు గురువు కేయపాల్ శిష్యుడు సిఐడి ముందు బొంకేవా లేదా ఉమా విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై కేయపాల్ దేవినేని ఉమాపై విరుచుకుపడ్డారు. కేయపాల్ను చంద్రబాబుకు శిష్యుడంటూ గురువును మించి డ్రామాలు ఆడుతున్నాడు అంటూ చురకలంటించారు. ఇటీవల కేయపాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల రద్దు కోరుతూ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ సర్కార్పై విరుచుకుపడుతున్నారు. దీంతో అటు కేయపాల్ను ఇటు చంద్రబాబును టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. ఇక వీడియో మార్ఫింగ్ కేసులో సిఐడి విచారణ ఎదుర్కొంటున్న ఉమాను టార్గెట్ చేశాడు. చంద్రబాబు శిష్యుడు కేయపాల్ గురువును మించి డ్రామాలు ఆడుతున్నారని, కరోనా సమయంలో దీక్షలు చేయాలని గురువు చంద్రబాబు అతనిని పురమాయించాడా అంటూ సెటైర్లు వేశారు. కేయపాల్ సందట్లో సడేమియా అంటూ లోకేష్ంకు పోటీగా బయలుదేరాడని, అద్దెమైకు కదా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఇదే సమయంలో కేయపాల్ను రంగంలోకి దించింది చంద్రబాబేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. వ్యూహరచనలో చాణక్యుడు అంతటి వాడని భ్రమపడుతుంటారు చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించిన విజయసాయిరెడ్డి, అందుకే ఏ పనికి ఏ పార్టీ వాళ్లను వాడాలో వారిని ప్రయోగిస్తాడు, ఫిర్యాదులు దీక్షలు చేయిస్తాడు, దీనివల్ల ఉరిగేదేమీ లేదని అర్థం చేసుకునే లోపు సొంత మనుషులే పార్టీ లేదు బొక్కా లేదు అని గోచి పీకి వెళ్ళిపోతారు అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు కోవిడ్ కష్టకాలంలో ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా వరకు చంద్రబాబు సన్నిహితులవే. ప్రభుత్వం తనిఖీలు చేస్తూ ఉంటే మూసివేస్తామని బెదిరిస్తున్న ఈ హాస్పిటల్ యజమానులకు నచ్చ చెప్పే బాధ్యతను చంద్రబాబు తీసుకోవాలి. ఎక్కడో కూర్చుని తమాషా చూడడం కాదు అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో దేవినేని ఉమాను సైతం టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి, ప్రాణం పోయినా సరే పోరాడతాం అన్న వాడివి, నమ్మసఖ్యం కానీ అబద్ధమాడి పరువు తీసుకున్నావు కదా ఉమా అంటూ విరుచుకుపడ్డారు. మార్ఫింగ్ వీడియో చూపిన ట్యాబ్ తిరుపతిలో పోయిందా? పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు? ఇప్పుడు సిఐడి అధికారుల చెవిలో పువ్వు పెట్టాలని చూస్తే టెక్నాలజీ నిన్ను వదిలిపెడుతుందా అంటూ దేవినేని ఉమాను టార్గెట్ చేశారు. అత్త కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు ఏడ్చినట్టుంది ఉమా వ్యవహారం అంటూ మండిపడిన విజయసాయిరెడ్డి, మార్ఫింగ్ వీడియో ఉన్న ట్యాబ్ తిరుపతిలో పోయిందని, సిఐడి అధికారుల ముందు బొంకినందుకు కాదంట, దానిని బయట ఎలా పెడతారని శివాలెత్తుతున్నాడు అంటూ ఉమాపాయ మండిపడ్డారు. లోపల ఒకటి బయట ఒకటి ఎందుకు, అలా అన్నావా లేదా అది చెప్పు ముందు అంటూ దేవినేని ఉమాను ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.